మన తెలుగు వాళ్ళకి పులిహార మీద ప్రేమ ఎంతో అందరికీ తెలిసిందే. ఆ పులిహార అంటే అసలు చెప్పలేము, పండగలే చేసుకున్న ఫీలింగ్ ఉండదు లేకపోతే పులిహార లేకపోతే మనకి. అది ఒక అమోఘమైన డిష్, దాని గురించి చెప్తే ఒక ప్రోగ్రాం సరిపోదు. అలాంటి అమోఘమైన డిష్లో కూడా మనం మన మిల్లెట్స్ని తీసుకెళ్తే ఎలా ఉంటుంది అనే ఉద్దేశంతో దీన్ని చేయడం జరిగింది. అండ్ గతంలో కూడా చాలామంది ఎక్స్పెరిమెంట్ చేశారు. ఇట్ ఈస్ అ వెరీ కామన్ రెసిపీ. సో పండగల్లో మనం ఓల్డ్ మెథడ్ అండ్ రైస్ కాకుండా రైస్ బదులుగా మనం వరిగలు తీసుకుంటే పండగ చేసుకున్న ఫీలింగ్ ఉంటుంది, ఆ ఫేవరెట్ పులిహార తిన్న ఫీలింగ్ ఉంటుంది, ఆరోగ్యం కూడా మెయింటైన్ చేసుకున్నట్టు ఉంటుంది. వెరీ సింపుల్ డిష్. రైట్, మరి తయారు చేసుకునే ముందు దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చెప్పండి మ్యామ్. వరిగల పులిహార తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: నూనె, ఎండుమిరపకాయలు, ఇంగువ, శనగపప్పు, ఉడికించిన వరిగలు, నిమ్మరసం, పచ్చిమిరపకాయలు, ఆవాలు, కరివేపాకు, పల్లీలు, ఉప్పు, పసుపు, అల్లం తురుము, మినపప్పు. ఓకే, సో ఇంగ్రీడియంట్స్ ఎక్కువే ఉన్నాయి. ఇంగ్రీడియంట్ లిస్ట్ చూసి మనం టెన్షన్ అక్కర్లేదు. ఇంగ్రీడియంట్ లిస్ట్ పెద్దగానే ఉంటుంది కానీ ప్రొసీజర్ చాలా సింపుల్గా ఉంటుంది. స్టవ్ వెలిగించుకున్నాం, స్టవ్ వెలిగించేసుకున్నాం. ఒక 3 to 4 స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. అది మొత్తం వేసేసుకోవచ్చు అనుకుంటాను. చాలు, ఇంకో స్పూన్ తీసుకుందాం. నూనె కాగాక మనం మిగతావి వేయడం స్టార్ట్ చేద్దాము. సో యాంటీ ఏజింగ్ ప్రాపర్టీస్, స్కిన్ ప్రిజర్వేషన్ ప్రాపర్టీస్, అంటే చర్మాన్ని పొడి పారకుండా అలాగే డిసీజెస్ బారిన పడకుండా చూడడమే కాకుండా అనవసరంగా ప్రిమెచ్యూర్ ఏజింగ్ అంటే వయసు కంటే ముందుగానే ఆ లక్షణాలు రావడము, ఎస్పెషలీ ముడతలు, స్కిన్ మీద బాగా ముడతలు రావడము, నుదుటి మీద కానీ, కళ్ళ చుట్టూ కానీ, గడ్డం చుట్టూ కానీ, మూతికి అటువైపు ఇటువైపు కానీ ముడతలు అనేవి ఈ మధ్యకాలంలో ఆహారంలో పోషక విలువల లేమి మూలాన, నిద్ర లేమి మూలాన, నెంబర్ ఆఫ్ కండిషన్స్ వాటి మూలాన మొహం మీద ముందు మొహం పాడైపోతున్నాను. మనం దేని గురించి జాగ్రత్త పడతాము అనుకుంటామో అది ఫస్ట్ మనకి హ్యాండ్ ఇచ్చేస్తుంటుంది. సో అలాంటివి బాగా కంట్రోల్ చేయడానికి మిల్లెట్స్ బాగా పనికొస్తాయి మనకి. సో మనం నూనె కొద్దిగా కాగిపోయింది, దీనిలో ఫస్ట్ మనం ఆవాలు, తర్వాత మినప్పప్పు, తర్వాత శనగపప్పు, మంట తక్కువ పెట్టుకుందాం. దీంట్లో ఈ ఒక్కసారికి ఎగ్జెంప్షన్ ఫ్రెష్ వెజిటబుల్ ఏవి నేను యాడ్ చేయట్లేదు, కానీ మీరు యాడ్ చేసుకోవాలనుకుంటే ఖచ్చితంగా కొబ్బరి తురుము కానీ యాడ్ చేసుకోవచ్చు, లేదా మీరు క్యారెట్ తురుము కూడా యాడ్ చేసుకోవచ్చు. చాలా అంటే ఒక రా వెజిటబుల్ అంటే పులిహార అయిపోయిన తర్వాత మనము దాన్ని యాడ్ చేసుకోవచ్చు. ఇందులో తాలింపులో వేసుకోవాల్సిన అవసరం లేదు. ఎండుమిరపకాయలు వేసుకుందాం. ఎండుమిర్చి, పచ్చిమిర్చి రెండు వాడతాం. పచ్చిమిర్చి మంచి ఫ్రెష్ ఫ్లేవర్ ఇస్తుంది. జాగ్రత్త మీద పడగలరు. కొద్దిగా డిఫరెన్స్ ఏంటి అంటే చాలామందికి పులిహారలో అల్లం వేసుకోవడం అలవాటు ఉండదు, ఇంకా చాలామందికి అలవాటు ఉంటుంది, కానీ టేస్ట్ చాలా బాగుంటుంది. టేస్ట్ చాలా బాగుంటుంది అల్లం వేస్తే. అందుకని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయకూడదండి, అల్లం తురుము వేసుకుంటే మాత్రం చాలా మంచి టేస్ట్ ఉంటుంది. దీంట్లో ఇప్పుడు మనం కొద్దిగా ఇంగువ వేసుకుందాం. ఇప్పుడు అలాగే పసుపు, కొద్దిగా కరివేపాకు వేగిన వెంటనే మనం పసుపు వేసుకుందాం. తర్వాత ఇప్పుడు ఆ మిక్స్చర్ రెడీగా ఉంది. దానిలో మనం ముందుగానే ఉడికించుకున్నటువంటి వరిగలు వేసేసుకుందాం. కొద్దిగా ఉప్పు, కొద్దిగా 2 నిమిషాల పాటు అలా ఉంచుదాం. టేస్ట్ మామూలు పులిహార కంటే కూడా చాలా బాగుంటుంది. ఓకే, సో ఎప్పుడు మామూలు పులిహారే కాకుండా ఒక జస్ట్ ఫర్ ఎ చేంజ్ ఒకసారి మిల్లెట్ పులిహార తింటే ఐఎమ్ ష్యూర్ కుటుంబంలో ప్రతి ఒక్కళ్ళు ఇంటెల్లపాది కూడా దాన్ని ఎంజాయ్ చేస్తారు. వరిగలు పొడిపారిపోకుండా కొద్దిగా చెమ్మగా ఉన్నప్పుడే ఉడికించినవి తీసి పెట్టడం జరిగింది. ఎందుకంటే ముందుగానే వరిగలు ఉడికించి పెట్టుకున్నప్పుడు పూర్తిగా నీరు లేకుండా తేమ లేకుండా కనుక మనం పెట్టుకుంటే అవి బాగా గట్టిగా అయిపోయి ముద్దలు ముద్దలుగా అయిపోయే అవకాశం ఉంటుంది. మనకి పొడి పొడిగా పులిహార కావాలి కాబట్టి మనం కొద్దిగా వాటర్ ఎక్కువ వేసుకుని కుక్కర్లో ఉడికించుకుని లైట్గా చెమ్మ ఉండినట్టుగానే ఉంచుకున్నాం. ఓకే, సో ఇప్పుడు మనకు అది దగ్గర అయిపోయి ఆ వాటర్ అంతా ఇవాపరేట్ అయ్యి చక్కగా పొడి పొడిగా మనకి పులిహార వచ్చేస్తుంది అనమాట. సో దాంట్లో మనం ఇప్పుడు ఏం చేద్దామంటే కొద్దిగా ఫర్ అసలు మెయిన్ టేస్ట్ నిమ్మకాయ రసం. సో మన పులిహార రెడీ అయిపోయింది. సుజిత, నువ్వు డిష్ అవుట్ చేసేసుకోవడమే, స్టవ్ ఆఫ్ చేసి డిష్ అవుట్ చేసుకోవడమే. కదా, సో వేడివేడిగా వరిగలతో పులిహోర రెడీగా ఉంది. స్మెల్ కూడా సూపర్ వస్తుంది. మరి టేస్ట్ చేసే ముందు కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం ఇంకొకసారి చూసేద్దాం. వరిగల పులిహోరకి కావాల్సిన పదార్థాలు: కరివేపాకు, ఎండుమిర్చి, పల్లీలు, పచ్చిమిర్చి, పసుపు, పచ్చిశనగపప్పు, నూనె, ఆవాలు, వరిగలు, నిమ్మరసం, ఉప్పు, మినపప్పు, ఇంగువ, అల్లం. వరిగల పులిహోర తయారు చేసుకునే విధానం: ముందుగా పొయ్యి వెలిగించి ప్యాన్ పెట్టుకుని 3 నుంచి 4 స్పూన్స్ నూనె వేసుకొని నూనె కాగనివ్వాలి. ఇప్పుడు ఇందులో కొన్ని ఆవాలు, మినపప్పు, శనగపప్పు, పల్లీలు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కొద్దిగా అల్లం తురుము, కొద్దిగా ఇంగువ, కరివేపాకు, పసుపు, ఉడికించుకున్న వరిగెలు, రుచికి తగినంత ఉప్పు వేసి 2 నిమిషాలు వేయించుకోవాలి. చివరిగా నిమ్మరసాన్ని వేసి బాగా కలిపి సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుంటే యమ్మి యమ్మి వరిగెల పులిహోర రెడీ.